సాయి టీవీ ప్రేక్షకులు నమస్కారం. సాయి ప్రస్థానంలో డాక్టర్లు ఈ శీర్షికలో భాగంగా డాక్టర్ రామారావు కొఠారే గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. 1912 బొంబాయి నుండి డాక్టర్ రామారావు కొఠార్ అనే డాక్టర్ షిరిడీ వచ్చారు. వారితో పాటు ఆయన కాంపౌండరు, ఆ కాంపౌండర్ స్నేహితుడైన బాయి కృష్ణాజీ అలీ బాగ్కర్ అని ఆయన ఇతను కూడా షిరిడీ వచ్చారు. వీళ్ళందరూ షిరిడీ వచ్చాక ఎవరితో బాగా స్నేహితులయ్యారు, హోటల్ యజమానైన సగుడుమేర నాయకుతోటి బాగా సన్నిహితులయ్యారు. ఆయనతో పాటు ఇంకొకరితో ఎవరయ్యారు, జీకే దీక్షిత్, కమలాకర దీక్షిత్తో కూడా, గోవింద కమలాకర దీక్షిత్తో కూడా బాగా సన్నిహితం వచ్చేసింది వీళ్ళందరికీ. వీళ్ళందరూ షిరిడీలో బాబా గారు గురించి చర్చించుకుంటూ ఉండేవాళ్ళు, బాబా గారి లీల గురించి. షిరిడీ మొదట్లో బాబా గారు వచ్చినప్పుడు వేప చెట్టు కింద పాదుకులు చూపించిన లీల కూడా వీళ్ళు తెలుసుకోవడం జరిగింది. దాని జ్ఞాపకార్థంగా బాబా గారు అక్కడ తపస్సు చేశారు కదా, దాని జ్ఞాపకార్థంగా చక్కగా అక్కడ చెట్టు కింద ఏమన్నా పాదుకులు రాతితో చెక్కి ప్రతిష్ఠిస్తే బాగుంటుంది అని చెప్పేసి వీళ్ళు అనుకుంటారు. ఈ విషయాన్ని తెలియగానే మన కాంపౌండర్ ఏం చెప్తాడు, ఆయన కాంపౌండర్ వస్తాడు కదా, ఈ కాంపౌండరు డాక్టర్ రామారావు గారు కొఠారే గారికి చెప్దాం ఈ విషయాన్ని, చెప్తే ఆయన పాదుకులు చేయించి పంపిస్తారు అని చెప్పి వీళ్ళకి సలహా ఇస్తారు. అందరికి ఆ సలహా నచ్చి అప్పటికే బొంబాయి వెళ్ళిపోతాడు. ఎవరు, రామారావు కొఠారే. వీళ్ళు మాత్రం ఇక్కడే ఉంటారు, వెంటనే విషయాన్ని తెలియజేస్తారు రామారావు కొఠారేకి. రామారావు కొఠారేకి తెలియజేయగానే అతను ఏం చేస్తా అంటే ఒక పాదుకులు డిజైన్ చేయించుకొని ఇలా చెక్కిస్తాను అని చెప్పి ఖండోబా మందిరంలో ఉన్న ఉపాసిని బాబాకడి చూపిస్తారు. బాబాగారు ఏం ఉపాసిని బాబా ఏం చేస్తాడు, బాబా గారి పాదుకులు చాలా అద్భుతమైనవి, కొన్ని మార్పులు చెప్తారు. కొన్ని మార్పులు చెప్పి దాని మీద పద్మము శంఖము చక్రము ఉండేటట్టు, శంఖు చక్రాలు పద్మం ఉండేట్టు మార్పులు చేసి ఇది చెయ్యండి అని చెప్పి బాబా గారి యొక్క యోగశక్తి వేప చెట్టు ప్రాశస్త్యం తెలపడానికి ఒక శ్లోకం కూడా చెక్కించమంటారు. ఆ శ్లోకం ఏంటయ్యా అంటే, సదానింబ వృక్షస్య మూలాదివాస సుధా శ్రావణం తిక్త మవ్య ప్రియంతం తరుం కల్ప వృక్షాది కంసాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం అనే శ్లోకం కూడా సాయినాథ మహిమా స్తోత్రంలో మొట్టమొదటి శ్లోకం అండి ఇది. ఈ శ్లోకం కూడా చెక్కించమంటారు. చెక్కిస్తే ఉపాసని సలహాను అనుసరించి ఏం చేశాడు, పాదుకులు బొంబాయిలో ఈ తయారు చేయించి కాంపౌండర్ ద్వారా, ఏ కాంపౌండర్ అయితే మొట్టమొదటిసారి బాబా గారిని దర్శించిన రామారావు కొఠారే ద్వారా వచ్చాడో ఆ కాంపౌండర్ ద్వారా షిరిడీ పంపిస్తారు. వాటిని ఏం చేస్తారు, శ్రావణ పౌర్ణమి రోజు స్థాపన చేయమని బాబా గారు ఆజ్ఞాపిస్తారు. బాబా గారిని అడిగితే బాబా గారు ఏం చెప్తారు, శ్రావణ పౌర్ణమి రోజు ప్రతిష్ఠ చేయండి, 1912 శ్రావణ పౌర్ణమి రోజు ఉదయం 11 గంటలకు జీకే దీక్షిత్ ఆ పాదుకులను తన శిరస్సు మీద పెట్టుకొని ఖండోబా మందిరం నుండి మేళతాళాలతోటి పెద్ద ఉత్సవంగా తీసుకొని వస్తారు. బాబా గారు ఆ పాదుకుల్ని తన స్వహస్తాలతో తాకి ఇవి భగవంతుని పాదుకులు అని చెప్పి వాటిని వేప చెట్టు మూలలో ప్రతిష్ఠించమని ఆదేశిస్తారు. ఆయనే స్వయంగా ఆ పాదుకులు తాకారండి. ఇక్కడ గొప్ప విషయం, బాబా గారు సశరీరంగా ఉన్నప్పుడు జరిగిన లీల అన్నమాట. ఆయన తాకి ఇవి భగవంతుని పాదుకులు అని చెప్పారు. చెప్పి ప్రతిష్ఠ, ఆ పాదుకుల ప్రతిష్ఠకు మొత్తం ఎంత ఖర్చు అవుతుందండి, ఆ రోజుల్లో 100 రూపాయలు ఖర్చు అవుతుంది. 75 రూపాయలు భక్తుల నుంచి వసూలు చేస్తారు చందాల ద్వారా. మరి మిగతా 25 రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి, బొంబాయి నుండి పాస్తా సేట్ అనే ఒక పార్సీ భక్తుడు ఎంఓ ద్వారా 25 రూపాయలు పంపిస్తాడు ఆ రోజుల్లోనే. పంపిస్తే ఆ వాటి 100 రూపాయల ఖర్చుతో ప్రతిష్ఠా మహోత్సవం ఉంది. మరి ప్రతిష్ఠ చేయగానే మరి దానికి ఎవరు పూజ చేయాలి, దానికి డబ్బులు ఎవరు పెట్టుకోవాలని ఆలోచన వస్తే గారు, మరి ప్రతిష్ఠ చేయటం ముఖ్యం కాదు కదా. మొదట 5 సంవత్సరాలు జీకే దీక్షిత్ ఈ పాదుకులకు పూజ చేసేవాడు. తర్వాత లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే నాను మామ పూజారి పూజ చేస్తారు. మొదట 5 సంవత్సరాలు ఎవరు చేస్తారు, గోవింద కమలాకర్ దీక్షిత్ చేస్తాడు. తర్వాత ఎవరు చేస్తారు, లక్ష్మణ్ కచేశ్వర్ జాకడే, ఆయన పేరు అసలు పేరు ఇంకో పేరు ఏంటి, నాను మామ పూజారి పూజ చేస్తాడు. మరి మొదట 5 సంవత్సరాలకు ఎవరు డబ్బులు ఇస్తారు, 2 రూపాయలు చెప్పిన నెలకు 2 రూపాయలు చెప్పిన డాక్టర్ రామారావు కొఠారే బొంబాయి నుంచి ప్రతిసారి పంపిస్తాడు. దాని తర్వాత పాదుకుల చుట్టూ కంచె కూడా వేస్తారు. ఈ కంచెను కోపర్గాం స్టేషన్ నుంచి షిరిడీ తీసుకురావడానికి 7 రూపాయల 8 అనాల ఖర్చు అవుతుంది. ఈ ఖర్చును ఎవరు పెట్టుకున్నారు, హోటల్ యజమాని ఎవరు, సగుడుమేర నాయక్ పెట్టుకున్నారు. సగుడుమేర నాయక్ దగ్గరే కదా మరి ఇదంతా జరిగింది, ఆయన పెట్టుకుంటాడు. తర్వాత కాలంలో సగుడుమేర నాయక్ ఏం చేస్తాడు, నైవేద్యానికి దీపాలను ఖర్చు భరిస్తే జాకడే పూజ చేశాడు. నాను మామ పూజారి పూజ చేసేవాడు. ఎవరు ఖర్చు పెట్టుకుంటే నైవేద్యానికి దీపారాధనకి ఎవరు ఖర్చు పెట్టుకున్నాడు, సగుడుమేర నాయకుడు. ఈ విధంగా డాక్టర్ రామారావు కొఠారే వేప చెట్టు కింద పాదుక ప్రతిష్ఠించి సాయి భక్తులు మధులో నిలిచిపోయాడు. ఒక డాక్టర్ అయ్యిండు కూడా మరి షిరిడీలో అద్భుతమైన ఒక జ్ఞాపకంగా, ఆయన జ్ఞాపకంగా అక్కడ మరి ఆ పాదుకా ప్రతిష్ఠ జరగటం, శ్రావణ పౌర్ణమి రోజు మరి ఉపాసని బాబా అనుమతి అడగటం, ఉపాసని బాబా పాదుకుల్లో కొన్ని మార్పులు చెప్పటం, శంకు చక్రాలు పద్మాన్ని కూడా దాని మీద చెక్కించటం, మరియు ఆ శ్లోకాన్ని మహిమా శ్లోకాన్ని శ్రీ సాయినాథ మహిమా స్తోత్రంలో మొదటి శ్లోకాన్ని కూడా చెక్కించటం, ఇలాంటివన్నీ చేయటం మరి
మరి సాయి స్పర్శతో పునీతమైన పాదుకులు ప్రతిష్ట పాదుకుల చుట్టూ మనం గురుస్థానంగా భావించి ఇప్పటికీ మనం ప్రదక్షిణాలు చేయటం. మరి ఆ వేప చెట్టుకు ఒక సుగుణం ఉందండి, మరి పాదుకులు ఉన్నవైపేమో ఆ వేప చెట్టు ఆకులేమో కొద్దిగా వగరగాను చేదు లేకుండా ఉంటాయి, అటు వెనకవైపు ఆకులేమో గట్టిగా వగర బాగా చేదుగా ఉంటాయండి. అంతటి గొప్ప చెట్టు అండి ఆ చెట్టు. ఆకుల కోసం అందరూ చూస్తుంటారు ఎప్పుడు కింద పడతాయా నోట్లో వేసుకుందాం అని, అంటే అది ఎక్కువగా చేదు ఉండవండి ఆకులు. అది నేను చిన్నప్పుడు ఇప్పుడంటే బాగా షిరిడీ సంస్థానం చాలా కష్టంగా ఉండేది, ఒకప్పుడైతే చక్కగా ఆకులు కిందకు ఉండేవి కోసుకునేవాళ్ళం కూడా, అంతేకాకుండా చక్కగా నోటిని ప్రదక్షిణాలు చేసుకునేవాళ్ళం. ఆ రోజుల్లో అయితే గనక అంటే ఇప్పుడంటే సెక్యూరిటీ రీజన్స్ వల్ల బాబా షిరిడీ సంస్థానం చాలా ఇదిగా ఉండేది. ఆ రోజుల్లో చక్కగా గురుస్థానానికి సమాధి మందిరానికి ద్వారకామాయి కలిపి రాత్రిపూట నోటిని ప్రదక్షిణాలు చేసేవాళ్ళం, అంతటి గొప్ప సౌకర్యం ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల కుదరట్లేదు. కేవలం మనం ప్రదక్షిణాలు చేసుకోవాలంటే కేవలం గురుస్థానంలోనూ ఆ దత్తాత్రేయుడి దగ్గర నందాదీపం దగ్గర ఈ మూడు చోట్ల నోటిని ప్రదక్షిణాలు చేసుకోవటం, అక్కడ కూర్చొని బాబా చరిత్ర చదువు బాబా చరిత్ర చదువుకుంటుంటే ధ్యానమందిరంలోకి వెళ్ళి పారాయణ హాల్లోకి వెళ్ళి చదువుకోమని చెప్తుంటారు సెక్యూరిటీ వాళ్ళు. ఈ విధంగా అవన్నీ మార్పులు కాలక్రమేణా జరుగుతూ వస్తున్నాయి. నేను ఇప్పుడు చెప్పింది ఇప్పుడు సంఘటన కానీ 1985-90 సంఘటనలు. ఆ రోజుల్లో అయితే సమాధి మందిరం మరి పూజారుల నలుగురు పూజారులు ఎవరైతే కూర్చుంటే మనం పైకెక్కి చక్కగా బాబాగారికి మెళ్ళో దండేసి విగ్రహాన్ని తాకగలిగిన అర్హత ఉండేది. ఈరోజు అయితే మరి కాలక్రమేణా మరి మారిపోతూ ఉంటాయి కాబట్టి అవన్నీ సహజం. కాబట్టి బాబాగారు ఎప్పుడు మన మదిలో ఉన్నారు, ఆ రోజుల్లో చక్కగా షిరిడి వెళ్ళినప్పుడు అయితే మనం పాదుకులను తాగి దండం పెట్టుకున్నామని, ఈ రోజైతే లోపలే ఉన్నాయి పాదుకులు. ఇవన్నీ కూడా మనకి కాలక్రమేణా జరుగుతూ ఉంటాయి. కాకపోతే బాబాగారు మన మదిలో హృదయాల్లో నిలవాలని ఆశిస్తూ స్వస్తి.